హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఇండియన్ డిఫెన్స్ అప్డేట్స్. ముందుగా, ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్గా చెబుతున్నప్పటికీ యుద్ధ సన్నద్ధతలో రష్యా మరియు చైనాలను వెనక్కు నెట్టి అమెరికా తరువాత రెండవ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్గా ఘనతను సొంతం చేసుకుంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు 90వ ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ న్యూస్. మలేషియన్ ఎయిర్ ఫోర్స్ 18 తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు టెండర్ను పిలవగా, ఆ టెండర్ను కొరియాకు చెందిన FA-50 ఫైటర్ జెట్స్ తయారు చేసే కంపెనీ గెలుచుకుందని తెగ ఓదరగొట్టిన విదేశీ మీడియాకు తాజాగా మలేషియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క నిర్ణయం ఒక షాక్ ఇచ్చింది. అసలు విషయానికి వస్తే, కొరియా కంపెనీ టెండర్లో ఒక్కొక్క FA-50 ఫైటర్ జెట్ సరఫరాకు $50 మిలియన్ ధర నిర్ణయించగా, అదే భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తను తయారు చేస్తున్న ఒక్కొక్క తేజస్ Mk1A ఫైటర్ జెట్ తయారీకి $43 మిలియన్ ధర మాత్రమే అడిగింది. ఇప్పుడు అదే విషయాన్ని మలేషియా ఆర్థిక శాఖ మంత్రి చెబుతూ, కొరియా కంపెనీ ఒక FA-50 విమానాన్ని $43 మిలియన్ అనగా అదే ధరకు తగ్గించాలని కోరగా, ఆ కొరియా కంపెనీ ససేమిరా అంటుంది. అంతేకాకుండా FA-50 ఫైటర్ జెట్ ఎయిర్ టు ఎయిర్ రిఫ్యూలింగ్ చేసుకునే అవకాశం లేకపోగా, భారత్కు చెందిన తేజస్ Mk1A ఫైటర్ జెట్కు గాలిలోనే ఇంధనం నింపుకునే సౌలభ్యం కలదు. ఇప్పుడు FA-50 ఫైటర్ జెట్స్ కొనుగోలు మలేషియా ఎయిర్ ఫోర్స్కు ఓవర్ బడ్జెట్గా మారి, ఇండియాకు చెందిన తేజస్ Mk1A కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. ఇది తేజస్ను తయారు చేసే కంపెనీ అయిన హాల్కు శుభ పరిణామం. భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తేజస్ Mk1Aతో పాటు ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అయిన అస్త్ర అండ్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అయిన బ్రహ్మోస్ తదితర ఆయుధాల ప్యాకేజ్తో తేజస్ Mk1Aను మలేషియన్ ఎయిర్ ఫోర్స్కి ఆఫర్ చేసింది. నెక్స్ట్ న్యూస్. గత వీడియోస్లో మనం చెప్పుకున్న విధంగా భారత్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయిన AMCA అనగా అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను డెవలప్ చేస్తూ ఉందని, దీని ఫుల్ డెవలప్మెంట్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన గల CCS క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఫైనల్ అనుమతి అవసరమని తెలుసుకున్నాం. AMCAలో ఉపయోగించే 120 kN పవర్ గల జెట్ ఇంజన్ తయారీకి భారత్కు చెందిన DRDO ఫ్రాన్స్ దేశ కంపెనీ అయిన శాఫ్రాన్తోనూ మరియు బ్రిటిష్ కంపెనీ అయిన రోల్స్ రాయిస్తోనూ చర్చలు అడ్వాన్స్ స్టేజ్లో ఉండగా, ఒక ఆసక్తికరమైన పరిణామం సంభవించింది. DRDOకు చెందిన అత్యున్నత అధికార బృందం ఒకటి యునైటెడ్ కింగ్డమ్లోని రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ తయారీ ఫెసిలిటీని సందర్శించింది. DRDO బృందం ఇండియాలో రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తులో చేపట్టబోయే ఏవియేషన్ మరియు డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ గురించి చర్చించింది. ఈ DRDO విజిట్ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే రోల్స్ రాయిస్ మరియు DRDO మధ్య AMCA అడ్వాన్స్ మల్టీ రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ జెట్ ఇంజిన్ తయారీలో ఈ రెండు కంపెనీలు సహకరించుకోవాలని MOU కుదుర్చుకున్నాయి. కాగా ఈ ప్రపోజల్ నిజరూపం దాలిస్తే AMCA కోసం జెట్ ఇంజిన్ తయారు చేసి దాని యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ భారత్కు దక్కడంతో పాటు, జెట్ ఇంజిన్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించి భారత్లోనే జెట్ ఇంజిన్ తయారు కావలసిన విడిభాగాల సప్లై చైన్లో ఇండియన్ కంపెనీస్ రాణించనున్నాయి. నెక్స్ట్ న్యూస్. అస్త్ర Mk1 అనేది భారత్ స్వయంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీనిని ఫైటర్ జెట్స్ నుంచి ప్రయోగించి బియాండ్ విజువల్ రేంజ్లో ఉన్న, అనగా కంటికి కనపడని సుదూరంలో ఉన్న శత్రు ఫైటర్ జెట్స్ని కూల్చడానికి వాడతారు. అస్త్ర Mk1 ఎయిర్ టు ఎయిర్ మిసైల్ 110 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. గతంలో ఈ మిసైల్ను Sukhoi-30 ఫైటర్ జెట్ నుంచి విజయవంతంగా ప్రయోగించి ఆ యొక్క ఫైటర్ జెట్కి అనుసంధానం చేయడం జరిగింది. కాగా ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన తేజస్ ఫైటర్ జెట్ నుంచి కూడా
ప్రయోగించి చూడడానికి క్యారేజ్ ట్రయల్స్ చేస్తున్నట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారి ఒకరు ప్రకటించారు. క్యారేజ్ ట్రయల్స్ అనగా మిస్సైల్ను ఫైటర్ జెట్కి ఫిక్స్ చేసి టేక్ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆ ఫైటర్ జెట్ చేస్తుంది. ప్రస్తుతం క్యారేజ్ ట్రయల్స్ విజయవంతంగా మరియు సంతృప్తికరంగా జరుగుతున్నాయని ఆ హాల్ అధికారి తెలియజేశారు. ఈ క్యారేజ్ ట్రయల్స్ తరువాత 2022 తేజస్ ఫైటర్ జెట్ నుంచి అస్త్ర మార్క్ 1ని ప్రయోగించి పరీక్షించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అస్త్ర మార్క్ 1 మిస్సైల్ వలన భారత్ యొక్క శత్రుదేశాలు ఈ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవడం కష్టమవుతుంది. అంతేకాకుండా శత్రుదేశాల ఫైటర్ జెట్స్ను ఈ మిస్సైల్ సర్ప్రైజ్ చేస్తున్నది. ఇదిలా ఉంటే అస్త్ర మార్క్ 1 మిస్సైల్ను భారత్ తన మిత్రదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆసక్తిని చూపిస్తుంది. రష్యన్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్కు ఆల్టర్నేటివ్గా అస్త్ర మిస్సైల్ను ఎక్స్పోర్ట్ చేసి భారత్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో సింహభాగం వాటాను కైవసం చేసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్ న్యూస్. ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ అయిన ప్రచండ్ను వాటి యొక్క సేవల్లో ప్రవేశపెట్టిన విషయం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్కి ఇప్పటికే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అయిన ధృవాస్త్ర మిస్సైల్ను ఇంటిగ్రేట్ చేయగా ప్రచండ్ మరింత శత్రువులను చీల్చి చెండాడేలా చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కృషి చేస్తుంది. దీనిలో భాగంగా ఎయిర్ లాంచ్డ్ మినీ డ్రోన్స్ను ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్కి DRDO ఇంటిగ్రేట్ చేయనున్నది. అంతేకాకుండా 110 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఆల్ఫా ఎస్ స్వామింగ్ డ్రోన్స్ను కూడా ప్రచండ్ LCH కి ఇంటిగ్రేట్ చేయనున్నది. అయితే న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ కంపెనీ ఈ ఆల్ఫా ఎస్ స్వామింగ్ డ్రోన్స్ని డెవలప్ చేయగా ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్ ఎయిర్పాడ్ నుంచి 4 ఆల్ఫా ఎస్ డ్రోన్స్ను ప్రయోగించవచ్చు. ఈ స్వామింగ్ డ్రోన్స్ సరిహద్దు వద్ద గల శత్రువుల కమాండ్ పోస్టులను మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పేల్చివేసి వాటిని నిర్వీర్యం చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ సెక్టార్లో గల అస్సాంలో చైనాతో గల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మోహరించింది. నెక్స్ట్ న్యూస్. చైనా మరియు పాకిస్తాన్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసే నిర్ణయం ఒకటి భారత్ తీసుకున్నది. భారత్ మరియు రష్యా సంయుక్తంగా తయారు చేసిన ప్రపంచంలోనే 1 సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? చెప్పండి. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఆ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ గురించి ఒక తాజా వార్త వచ్చింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేస్తున్న ప్రధాన ఫైటర్ జెట్ అయిన SU30 ఫైటర్ జెట్స్తో ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పటికే 40 SU30 ఫైటర్ జెట్స్ బ్రహ్మోస్ మిస్సైల్ను ప్రయోగించే విధంగా అనేక మార్పులు చేసి ఆ మిస్సైల్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరో 25 సుఖోయ్ ఫైటర్ జెట్స్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి పంపి వాటిలో స్ట్రక్చరల్, మెకానికల్, సాఫ్ట్వేర్ మాడిఫికేషన్ చేసి బ్రహ్మోస్ మిస్సైల్ని ఇంటిగ్రేట్ చేస్తారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలియజేసింది. ఈ 450 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్ను SU30 ఫైటర్ జెట్స్తో ఇంటిగ్రేట్ చేయడంతో చైనా మరియు పాకిస్తాన్లకు వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. బ్రహ్మోస్ మిస్సైల్ను తయారు చేసే బ్రహ్మోస్ ఏరోస్పేస్ కంపెనీ 800 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ మిస్సైల్ను ఎక్స్టెండెడ్ రేంజ్గా మారుస్తూ, అనగా బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ మిస్సైల్గా మారుస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేసే పనిలో ఉన్నది. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.